మేనేజ్మెంట్ ఇబ్బంది ఉన్నా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పిన డయల్ 100 ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే నిజంగా పోవాల్సిన అత్యవసరం ఉంటే పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే 100కు డయల్ చేయండి మీ మీ అభ్యర్థన జెన్యున్ అయితే పాస్ ఇస్తారని చెప్పినాం పాసులు ఇచ్చినాం చాలామంది పోయినారు ఇప్పుడు కూడా దీని పేరిట ప్రజలను శిక్షించబెట్టాం కదా ఎవరికి అత్యవసరం ఉన్నా 100కు డయల్ చేయండి తప్పకుండా దాన్ని మీకు పాసులు ఇస్తారు మిమ్మల్ని పంపిస్తారు ఆర్టీసీ స్టార్ట్ కాదండి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఆర్టీసీ స్టార్ట్ చేయం 15th ఒక మాట చెప్తా మళ్ళీ నేను ప్లీజ్ బేర్ విత్ మీ ఆర్టీసీ సర్వీసులు ఇప్పుడు స్టార్ట్ కావు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ఓన్లీ గ్రీన్ జోన్లు అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈజీగా అర్థం కావాలంటే సిద్దిపేట జిల్లా గ్రీన్ జోన్ ఉంది కానీ పక్క జిల్లా లేదు మరి ఏడు తిప్పాలా బస్సుగా కాబట్టి మనకు 9 గ్రీన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అవన్నీ ఇచ్చేసినట్టు ఉన్నాయి కొద్ది రోజులలో నాకు తెలిసి బహుశా ఈ 18 ఆరెంజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ జోన్లు అవుతున్నాయి రాబోయే కొద్ది రోజులలో మంత్రి గారు రాజేందర్ గారు రేపేలుండే హెల్త్ సెక్రటరీ సెంట్రల్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడి అది చేంజ్ చేపిస్తారు వాటి స్టేటస్ మారుతుంది మారితే 15th నాడు రివ్యూ మీటింగ్ ఉంది నా దగ్గర మళ్ళొకసారి చెప్తున్నా నో కన్ఫ్యూజన్ 15th నాడు రివ్యూ మీటింగ్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా షాపులు తెచ్చే ఆస్కారం ఉంటుంది కొంత మేరకి డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ డిపెండింగ్ ఆన్ ద లెసన్స్ వి లెర్న్ ఫ్రమ్ ఢిల్లీ మద్రాస్ చెన్నై బెంగళూరు ఇతర నగరాల నుంచి మనకు పాఠాలు వస్తాయి ముంబై ఏం జరుగుతుంది ఓపెన్ నగరాలు మహానగరాలలో అక్కడి నుంచి మనకు పాఠాలు వస్తాయి దాని ఉదాహరణ చూసుకొని ఎందుకంటే హైదరాబాద్ నగరంతో మనం ఆటలు ఆడుకోలేము హైదరాబాద్లో తాళం తీసిన మనకు రోడ్డు మీద ఫ్లడ్ వాహనాల యొక్క జాతర నది ఎట్లా ప్రవహిస్తుందో మన నగరంలో వాహనాలు అట్లా ప్రవహిస్తాయి ఇంకా భౌతిక దూరం ఎక్కడిది మనం చేయలేము కంట్రోల్ చేయలేము పోలీసు కూడా చేయలేదు కాబట్టి ఈ మహానగరాన్ని కాపాడుకోవాలి దానికోసం అని చెప్పి రాష్ట్రంలో ఇక్కడ చిన్న కొద్ది దూరమే ఉంది కాబట్టి ఆర్టీసీ 15 తారీఖు వరకు నడపం 15 తర్వాత ఆర్టీసీ నడిపేదానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్లో కూడా మనకి ఇప్పుడు ఫ్లాటన్ అయిందంటే తగ్గుముఖం పట్టింది ఇది ఇదే లెవెల్లో పోతూ ఉంటే హైదరాబాద్ షాపులు కూడా 1/3 ఆల్టర్నేటివ్ తెరిచే ప్రయత్నం చేస్తాం